కస్తూర్బా గాంధీ యొక్క జీవిత చరిత్ర బయోగ్రఫీ ఆఫ్ కస్తూర్బా గాంధీ పుట్టినరోజు ఏప్రిల్ 11, 1869 మేషం జననం పోర్బందర్ కుటుంబం జీవిత భాగస్వామి మాజీ మహాత్మా గాంధీ తండ్రి గోకులదాస్ కపాడియా మామ బ్రజ్కున్వెర్బా కపాడియా పిల్లలు దేవదాస్ గాంధీ హరిలాల్ గాంధీ మణిలాల్ గాంధీ రాందాస్ గాంధీ రాజకీయ క్రియాశీలతలు భారతీయ స్త్రీలు మరణించిన తేదీ ఫిబ్రవరి 22, 1944 మరణించిన వయస్సు 74 మరణించిన ప్రదేశం పూణే బాల్యం మరియు ప్రారంభ జీవితం కస్తూర్బా గాంధీ ఏప్రిల్ 18, 1969 11వ తేదీన పోర్బందర్కు చెందిన ఒక సంపన్న వ్యాపారవేత్త గోకులదాస్ ముఖర్జీ కుమార్తె ఆమెకు 13 సంవత్సరాల వయస్సులో మోహన్దాస్ గాంధీతో వివాహం జరిగింది ఆమె వివాహానికి ముందు రోజులలో కస్తూర్బా పూర్తిగా అక్షరాస్యురాలు కాదు గాంధీ ఆమెకు రాయడం చదవడం నేర్పించారు ఆమె భర్త తన చదువు కోసం లండన్ వెళ్ళినప్పుడు హరిలాల్గా జన్మించిన కొడుకును చూసుకోవడానికి ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది ఆ దంపతులకు 3 కుమారులు అదనంగా ఉన్నారు ఈ కథనంలో మేము మీకు కస్తూర్బా గాంధీ జీవిత కథను అందిస్తాము 1906లో మోహన్దాస్ గాంధీ బ్రహ్మచారిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు మంచి భార్యగా కస్తూర్బా తన భర్త యొక్క కొన్ని సిద్ధాంతాలను ఇష్టపడకపోయినప్పటికీ ఎల్లప్పుడూ అతని పక్షాన నిలబడేది కస్తూర్బా చాలా మతపరమైన వ్యక్తి ఆమె కులాల విభజనను సృష్టించిన గోడలను బద్దలు కొట్టి ఆశ్రమాలలో నివసించింది ఆమె ఎప్పుడూ రాజకీయ ప్రదర్శనలలో తన భర్తకు మద్దతుగా నిలిచింది ఆమె 1897వ సంవత్సరంలో అతనితో కలిసి దక్షిణాఫ్రికాలో ప్రయాణించింది 1904 మరియు 1914 మధ్య నటి 1904 మరియు 1914 మధ్య చురుకుగా నిశ్చితార్థం చేసుకుంది ఆమె డర్బన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్మెంట్లో పాల్గొంది 1913లో దక్షిణాఫ్రికాలో నివసించే భారతీయులు ఎదుర్కొంటున్న క్రూరమైన పని పరిస్థితులకు వ్యతిరేకంగా ఆమె తన స్వరంతో మాట్లాడారు చివరికి ఆమె 3 నెలల పాటు ఖైదు చేయబడింది మరియు ఖైదీలు కఠినమైన పనిని చేయవలసి వచ్చింది 1915 సంవత్సరంలో ఆమె తన భర్తతో కలిసి ఇండిగో ప్లాంటర్లకు మద్దతుగా ఒక యాత్రకు వెళ్ళింది ప్లాంటేషన్లో పరిశుభ్రత క్రమశిక్షణ మొదలైన ప్రాథమిక భావనల గురించి ఆమె పిల్లలకు మరియు మహిళలకు బోధించారు కస్తూర్బా గాంధీ క్రానిక్ బ్రాంకైటిస్తో బాధపడుతున్నారు అంతేకాకుండా క్విట్ ఇండియన్ ఉద్యమం యొక్క అరెస్టుల సమయంలో ఏర్పడిన ఒత్తిడి స్థాయిలు ఆమె పరిస్థితిని మరింత దిగజార్చాయి ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది ఆమె న్యూమోనియా బారిన పడిన తర్వాత సమస్య మరింత తీవ్రమైంది పెన్సిలిన్తో చికిత్స పొందాలనే ఆమె ప్రణాళికతో ఆమె భర్త సంతోషంగా లేడు ఫిబ్రవరి 22, 1944 ఆమె విపరీతమైన గుండెపోటుకు గురై మరణించింది